రాష్ట్రంలోని బాల సంస్థ ద్వారా అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలకు, ఉన్నత పాఠశాలలో ఉండే హాస్టల్ విద్యార్థిని విద్యార్థులకు పంటినొప్పి సమస్యల గురించి వివరించి ఏమైనా లోపాలు ఉంటే తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించడం జరిగింది. ప్రభుత్వ దవాఖానాలో నాగారం తుంగతుర్తి తిరుమలగిరి నుండి విద్యార్థిని విద్యార్థులను తీసుకువచ్చి పరీక్షలు చేయించి మందులు ఇచ్చి పంపించడం జరిగింది. ఇంకేమైనా ఇంట్లోని పెద్ద సమస్యలు ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులు తీసుకుని వచ్చి చికిత్స చేయించుకోవాలని డెంటల్ డాక్టర్ నిర్మల్ కుమార్ సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బాల సంస్థలో పనిచేస్తున్న డాక్టర్ ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా తుంగతుర్తి కమ్యూనిటీ పరిధిలో వివిధ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకి స్క్రీనింగ్ జరిగింది. ఆ స్క్రీనింగ్లో భాగంగా దంత సంబంధించిన సమస్యలతో ఉన్న పిల్లల్ని ఈరోజు తుంగతుర్తి కమ్యూనిటీ సెంటర్కి తీసుకోవడం జరిగింది. ఆ పిల్లలకి మన కమ్యూనిటీ సెంటర్లో దంత వైద్య పరిశోధన నిర్వహించి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, అవసరమైన ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా 26 మంది పిల్లలకి స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది అన్ని అంగన్వాడీ సెంటర్స్లోనూ స్కూల్స్లోనూ అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు మొబైల్ హెల్త్ న్యూస్ ద్వారా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో వారి మెయిన్ ముఖ్యమైన పాత్ర ఏంటంటే చిన్నపిల్లలు వచ్చే డిసీజెస్ కొన్ని, పౌష్టికార లోపం వచ్చే పిల్లలు కొన్ని గుర్తిస్తారు, పుట్టుకతో వచ్చే దృఢతలు గుర్తించేసి దగ్గరలో ఉన్న రెఫర్ పాయింట్స్లో తీసుకెళ్ళి వారికి ట్రీట్మెంట్ అందించిన ఆర్బీఎస్కి ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఇంకా ఎక్కువ పెద్ద సమస్యలు ఏమిటంటే టెర్షియర్ రిఫరెన్స్ తయారు పెట్టుకొని గుండె సంబంధించిన వ్యాధులు కావచ్చు, చెవిటి మూవ్ సంబంధించిన కావచ్చు, జ్ఞానమని కేసులు కావచ్చు, కాలు చేసి పడిపోయిన పిల్లలు కావచ్చు, చెవిటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి పిల్లలకందరికీ టెర్షియర్ రిఫరెన్స్ హైదరాబాద్ నుంచి పెద్ద హాస్పిటల్ ద్వారా కూడా క్యాంప్ పెట్టించేసి వాళ్ళకి కూడా వైద్యం జరుగుతుంది.